మేడం ఇక్కడికి ఎందుకు రమ్మందిరా? వామ్ము, ఇది ఏదో క్లాస్ సెంట్రల్ జైల్లా ఉందిరా. అవునరా, ఆ అమ్మాయి ఆడ ఐపీఎస్ ఆఫీసర్ లా ఉంది, నాకు అనుమానం ఉందిరా చందు. ఆడ ఐపీఎస్ లేదు, ఈడ ఐఏఎస్ లేదు, వీడున్నాడు పద. అరే మామ, నాకేదో భయంగా ఉందిరా. ముస్కా, లక్ష ఇచ్చి కక్ష తీర్చుకోదు కదా. రుక రుక, అందరు నైజానా, టైరా. టైరు లేదు, చూపు లేదు, అలాగే మేడం రమ్మంటే వచ్చాం. జా ఏంట్రా, రాళ్ళు రప్పలు చెత్త చెదారం ఇంత క్లాస్గా పెట్టారు? అవునరా చందు, ఈ బొమ్మలు గుహలు చూస్తుంటే వాళ్ళు మ్యాప్ వేసి మన షేపులు మార్చేస్తున్నారా? ఇవన్నీ ఎప్పుడో పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చూసాంరా. ఇదేంట్రా, ఆఫీసా మాషారావా? దీన్ని చూసా భయపడ్డావు నువ్వు? నీకు భయమే లేదా? నిన్ను చూసి చూసి అలవాటైపోయి దీన్ని చూసిన పెద్ద భయం అనిపించలే. మేడం, ఇవేంటి మనిషి పళ్ళులా ఉన్నాయి? 1890లో బరంపురం వెళ్ళిన మహారాజు గారి పళ్ళు. ఆడి పళ్ళతో ఈవిడికి పని ఏంట్రా? అర్థం కాల గజంలో ఈవిడ ఆయన పిల్లం, ఈ నోడిదులతో బాగుంటాడు. ఆడి పళ్ళు బీ గుర్తుకి ఇలా పెట్టుకుంది. Hey mister, who are you? English ah? Kanapatla, gentlemen's. What can I do for you? Ante em sir? Nenu meek em cheyalani? English lo maatadatam maneyandi. Shut up. Adi English e kada? Idiot. Evara meeru? Meva? Mem evaro telugunda ee city lo ela tirugutunam? Hey, police station phone cheyara. Police station? Ee business lo ani chestunna nuvena? Evadana vajralu ratnalu ammukuntadu. Nuventi? రాళ్ళు రప్పలు పూరలు అమ్ముకుని బతికేస్తున్నా? స్టూపిడ్, ఇది బిజినెస్ కాదురా, ఆర్కియాలజీ. ఫస్ట్ యు గెట్ అవుట్. మాకు తెలుసు సార్, ఆర్కియాలజీ, సైకాలజీ, న్యూమరాలజీ, జుమాంజీ, చింపాంజీ, స్పాంజీ. స్టాప్ ఇట్ సర్. సర్, కూల్ డౌన్ సర్. మేడం, నేను ముందే చెప్పానా మీరు క్లాస్ నేను మాసని? నాకేదైనా అవమానం జరిగితే చెప్పు ప్లీజ్. ఐమ్ సారీ సర్, నేను చెప్పాను కదా నాతో థాయిలాండ్ వస్తుంది ఇతనే. ఓ, దట్ మ్యాన్ చందు. మరి ఈ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా. సారీ సర్. ఇతను ఓకే, వీడే కొంచెం పురంబోక్ లాగున్నాడు. ఐఎమ్ సారీ యంగ్ మ్యాన్, సారీ. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ ఓల్డ్ మ్యాన్. నువ్వు ఎవ్వరో ముందే చెప్తే అసలు నేను తిట్టేవాడిని కాదుగా మిస్టర్. ఏం పర్లేదు సార్, మీరు డిఎస్పి లాంటి వారు. డిఎస్పి చందు, మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో వన్ మినిట్ రా. మీరెక్కడికి? థాయిలాండ్కి. మీకు థాయిలాండ్ లేదు, ఇన్లాండ్. నువ్వు పక్క 420 అని మా బాస్ కూడా తెలియాలా? ఇదిగో నీ పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఏంటి? మనం వెళ్ళేది ఎయిర్పోర్ట్ కదా. అబ్బా, ఇక్కడికి వెళ్ళాలంటే ఇది కావాలి. హే, నా ఫోటో ఇంతవరకు నా దగ్గరే లేదు, నీకు ఎలా వచ్చింది? ఫోటో ఏంటి? నీ బయోడేటా మొత్తం కలెక్ట్ చేశాను. ఏమో అనుకున్నాను, నువ్వు పెద్ద కలెక్షన్ క్వీన్వే. నువ్వు ఇలాంటి 420 పనులు ఇక్కడితో మానుకోవాలి. రేపు థాయిలాండ్ వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు చేసావనుకో. చచా, మన టాలెంట్ మన వాళ్ళ దగ్గర చూపిస్తాను కానీ దేశంగా అందేశంలో చూపిస్తానా? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఎక్స్క్యూజ్ మీ, డోంట్ మైండ్. ఏం సార్ వెతుకుతున్నారు? నథింగ్ నథింగ్, ఇందాక ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు నాకు దొరికిన పర్స్ మీదేనా? Yes, yes, ఈ పర్స్ కోసమే వెతుకుతున్నాను. నేను ఈ రూమ్ లోకి రాగానే నా కాలికి రాయిలా తగిలింది సార్. చాలా జాగ్రత్తగా జేబులో పెట్టుకోండి సార్. థాంక్యూ, థాంక్యూ. థాంక్స్ ఎందుకులేండి, నేను మంచోడు కాబట్టి తిరిగి ఇచ్చాను, అదేం కూడా అయితే అంతే. థాంక్యూ జెంటిల్మెన్, థాంక్యూ అగైన్. Alekha, please continue. All the best. చాలు చాలు, ఈ పనులు మానుకోమని రిక్వెస్ట్ చేశాను కదా. సరే సరే, ఇంకెప్పుడు ఇలా జరగదు కానీ ఇంకేంటి విషయాలు చెప్పు. మీ మీద మీ ఏరియా పోలీస్ స్టేషన్ లో చాలా పెట్టి కేసులు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేయాలి. అక్కడికి వెళ్ళి నీ ఆటోగ్రాఫ్ ఇవ్వు. ఆటోగ్రాఫ్ ఏంటి, ఫోటోగ్రాఫ్ కూడా ఇస్తా, కానీ కేసులు ఎలా క్లియర్ అవుతాయి? నీ గురించి ఐజీ గారే పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పారు. ఐజీ గారు చూసుకున్నారంటే ఇంకా మనకేంటి, ఎంత పెద్ద జాబ్ లైనా చేపెడతా. ఏంటి? ఓకే మేడం, ఎయిర్పోర్ట్లో కలుస్తా, బాయ్. బాక్సింగ్ అంటే చేతి గ్లోవ్ వేసుకుని మూతి బింగు తీసుకుంటారు, అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కాదా? ఇప్పుడు కూడా కాదు. మీకు సెట్ చేసేది? నన్నే అమ్మాయికి సెట్ చేయండి. రోజు సాయంత్రం వాల్టర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏటి ప్యాకెట్? ఓ,